నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పొంగకృష్ణమూర్తి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకు పేరుతో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అన్న దాంతో అనేక కథనాలు చెప్తూనే వస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని, ప్రతి వారాంతం ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈసారి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో పాటు మరికొన్ని కోణాలని ఆయన లేవనెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన, బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయినటువంటి విజయ్ మాల్య ముఖ్యమంత్రి కావాలనుకోవడం, గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇప్పుడు ఐపాక్, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావడానికి కృషి చేశారో వ్యూహకర్త కింద ప్రశాంత్ కిషోర్, అతను చంద్రబాబు నాయుడుతో కలిసి డీల్కి ప్రయత్నించడం, ఆయనకి వ్యూహకర్తగా పనిచేస్తానని చెప్పడం, అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీకి పనిచేస్తానని తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన వ్యవహారంలో క్షత్రియ సామాజిక వర్గాల్లో నెలకొన్నటువంటి అభిప్రాయం, వాళ్ళ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి వ్యూహం, అలాగే ఆనందయ్య మూలిక ఔషధం, ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించారు. సో ఇందులో ముఖ్యంగా ఈ ప్రశాంత్ కిషోర్ గురించి ఎక్కువగా మాట్లాడారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారం పొందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇటీవల రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పెడితే గనక 2024 ఎన్నికల్లో ఆయన్ని ప్రధాని చేయడానికి, కాంగ్రెస్ని గెలిపించడానికి నేను పనిచేస్తాను అని చెప్పి ప్రకటించినట్టుగా, అదే సమయంలో నరేంద్ర మోడీ గారికే పనిచేయాలని పలువురు కోరడం, ఇవన్నీ కూడా అందులో ప్రస్తావించారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు వాళ్ళ మీద వాళ్ళకున్నటువంటి నమ్మకంతో లేదు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలతో వెళ్ళి గెలిచేటువంటి అవకాశం ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కడ కనిపించట్లేదు. ఎంత నిబద్ధత ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏమున్నా, విజన్ ఉన్నా, ఏదైనా కానీ గతంలో చేసినటువంటి అభివృద్ధి సూచికల్ని గుర్తుపెట్టుకుని దానికి మించి చేస్తామని చెప్పినా కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఓట్లు పడేటువంటి అవకాశం లేదు. కేవలం ఎవరు చెప్తే ఓట్లు పడతాయా అంటే సోషల్ మీడియాలో ఇలాంటి పీకే లాంటి వాళ్ళు, అంటే వ్యూహకర్తలు, వీళ్ళు చేసేటువంటి స్ట్రాటజీలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే ఓటు బ్యాంకు బలమవుతుంది అన్నటువంటిది చాలామంది చెప్తున్నటువంటి విషయం. రిజల్ట్ కూడా మనకు అలాగే ఉంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, అందులోనూ ఎంత పెద్ద మ్యాండేట్ వచ్చిందనేది చూసాం. దాని తర్వాత మొన్న ఈ మధ్యనే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ గారు గెలవడం, ఓడిపోతుంది అనుకున్నటువంటి వాళ్ళు భారీ మెజారిటీతో గెలవడం, దాని తర్వాత తమిళనాడులో డిఎంకే పార్టీ గెలవడం, స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం, వీటన్నిటి వెనకాల కూడా పీకే హస్తం ఉంది, ఆయన వ్యూహరచన పనిచేసిందనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. ఇదే రాధాకృష్ణ గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ పీకే వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి తెలుసు అనుకుంటున్నారు. ఏంటంటే ప్రజలని తమకు తాముగా ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా సెంటిమెంట్ల విషాన్ని ఎక్కించే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అది మతం, కులం, సామాజిక వర్గం, ప్రాంతీయవాదం ఇలాంటి అంశాలే పనిచేస్తాయని చెప్పి 2014 మతం పనిచేసింది, 2019 ఎన్నికల్లో కులం తెర మీదకి వచ్చింది, రేపొద్దున్న ఒకవేళ ఎన్నికలు వస్తే ప్రాంతీయవాదం కూడా వస్తుందేమో తెలియదు. అంటే గతంలో మేధావులు కొంతమంది అన్నట్టుగా సౌత్ ఇండియా నార్త్ ఇండియా విడిపోతుందేమో, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ బేస్ మీదే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చేమో అన్నారు. అది కూడా జరగచ్చేమో తెలియదు. సో ప్రాంతీయవాదం లాంటి అంశాలు ఇప్పుడు పనిచేస్తాయనేది. సో సామాజిక వర్గం, ఒక కులం అయిపోయింది, ఒక కులంలో సామాజిక వర్గాలు కొన్ని ఉంటాయి, ఆ సామాజిక వర్గాల బేస్ కూడా ముందు ముందు రాబోతుంది అనేది అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు ఈ ఇదంతా అయిన తర్వాత 2019 మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు పనిచేసాయని చాలామంది అంటున్నారు. ఆ కుల రొచ్చులు ఎంతమంది నాశనం అయిపోయారు, ఎంతమంది పైకి వచ్చారు అనేది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అది పక్కన పెడితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని పంచిపెట్టే మోడల్ అమలు చేయడం ద్వారా 2024 స్ట్రాంగ్ బేస్ బిల్డప్ చేసుకునే వెనకాల కూడా పీకే వ్యూహం ఉంది అని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ప్రజల్లో చాలామందికి తమకు ఇవ్వాల్సింది ఇస్తున్నాడు అనే ఆలోచన కూడా జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి పనిచేసేందుకు రెడీ కాకముందే 2019 ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను మీకు పనిచేస్తాను అని చెప్పి అడిగేటైతే దానికి 350 కోట్ల రూపాయల డీల్ అవుతుంది, వ్యూహాలు ఇలా అమలు చేస్తాం, దానికి మీరు నాకు ఇవ్వాల్సిన ఫీజు 350 కోట్ల రూపాయలు అని చెప్తే ఆయన అవసరం లేదు పొమ్మన్నారు. అంటే మరి ఇక్కడ ఈ పాయింట్ ద్వారా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏం చెప్పదలుచుకున్నారు, 350 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్కి 350 కోట్ల రూపాయలు ఇచ్చారు అన్నది ఇక్కడ చెప్తున్నారా?
ఇస్తే ఆ 350 కోట్లు ఎక్కడివి అన్న లెక్కలు కూడా అడగాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. నిజంగానే 350 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ అండ్ టీంకి ఐపాక్ వాళ్ళకి ఇచ్చారా? ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎన్నికల్లో ఆయన పనిచేశాడా? అలాగే వెస్ట్ బెంగాల్ ఎన్నికలకి ఎంత ఇచ్చారు? తమిళనాడు ఎన్నికలకి ఎంత ఇచ్చారు? దీనికి ఏమైనా లెక్కలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? రాధాకృష్ణ గారు అది మెన్షన్ చేయలేదు. అయితే చంద్రబాబు వెనక్కి తగ్గారు 350 కోట్లు అవుతుంది అంటే మేము చేసే అభివృద్ధి, నాకున్న విజన్ ఇవి చాలు, నేను ప్రజల్ని జాగ్రత్తగానే చూసుకుంటున్నాను, రాష్ట్రాన్ని వృద్ధి చేస్తున్నాను కాబట్టి ఆ నమ్మకంతో నేను ఓట్లు అడుగుతాను కానీ ఇలాంటి వ్యూహాలు అవసరం లేదని ఆయన చెప్పారు అని. అందుకని చెప్పే జగన్మోహన్ రెడ్డి మంచం చేరి అక్కడి నుంచి ఆయన గెలిపించడానికి కృషి చేశారు, దాంతో రాష్ట్రం ఏ విధంగా తయారవుతుంది అనేది చాలామంది చేస్తున్నటువంటి వ్యాఖ్యానం. అలాగే దీని తర్వాత అసలు పీకే వ్యూహాలు ఎలా ఉంటాయి అన్న పాయింట్ చూస్తే అప్పుడు చేసినటువంటిది ప్రజలని సొంతంగా ఆలోచించలేని స్థితికి, అంటే మన ఆలోచన మనది అన్నది కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో అదే మనం ఆలోచించాలి అన్నటువంటి ఒక హిస్టీరిక్ సైకాలజీ ద్వారా, హిస్టీరిక్ సైకాలజీ సిద్ధాంతాల ద్వారా తమ క్లయింట్కి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసి దేశంలో అనేక రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టుపట్టించాడు ప్రశాంత్ కిషోర్ అని చెప్పి ఏబిఎన్ ఆర్కే తన వీకెండ్ కామెంట్లో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో పార్టీలు సిద్ధాంతాలు మర్చిపోయే స్థాయికి ప్రజలు కూడా చేరిపోయారు. ఓటుకి ఎంత వస్తుంది, వచ్చిన తర్వాత ప్రభుత్వం నాకేమిస్తుంది అనేది తప్ప ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుంది, రాష్ట్ర పరిస్థితి, అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఇచ్చేవి అన్న ఆలోచన ఎవరన్నా చేస్తున్నారంటే ఎవరు చేసేటువంటి అవసరం కూడా లేకుండా మొత్తం ప్రశాంత్ కిషోర్ వ్యూహం అమలైందని చెప్తున్నారు. ప్రజా పోరాటాల ద్వారా అధికారంలోకి రావచ్చనే విధానానికి ఇక పార్టీలు స్వస్తి పలికి ఇలాంటి వ్యూహకర్తల్ని మాత్రమే పెట్టుకుంటే మనం ఎన్నికల్లో గెలిచేయచ్చు, ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు కానీ ఇవి కానీ అవసరం లేదు, మనం ఒక మేనిఫెస్టో అని చెప్పి కొన్ని పాయింట్లు చెప్తే దాన్ని ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు తీసుకెళ్లి ప్రజల్లో పెట్టేస్తారు, దాంతో మనం ఎన్నికల్లో గెలిచేయచ్చు అనేది కూడా ఇటు ఈ పొలిటికల్ పార్టీలోకి ఇంజెక్ట్ చేసేలాగా పరిస్థితి తీసుకొచ్చాడు. పెళ్లిళ్ళు, పేరెంటాలకు ఈవెంట్ మేనేజర్ల తరహాలోనే ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యూహకర్తల లాంటి వాళ్ళని నియమించుకుంటే సరిపోతుంది అనే దానికి ఈ భావన పార్టీలన్నింటిలోనూ కూడా వచ్చేసిందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇందాక అనుకున్నట్టుగా ఈ విజయమాల్య ఉదంతాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాయి, ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో ఫార్ములా 1 అధినేత ఒకళ్ళు విజయమాల్య విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించారట. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయమాల్య ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అవుతారా అని చెప్పి అడిగారు. ఎందుకంటే విజయమాల్యకి ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయన కోరిక, మరి ఎప్పుడు అనేది తెలియదు మనకి. కానీ చంద్రబాబు నాయుడు ఆ ఫార్ములా 1 అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన అడిగారు అలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి అడిగితే దానికి అప్పుడున్నటువంటి సమాధానానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బేరీ చేసుకుంటూ రాధాకృష్ణ గారు చెప్పింది, విజయమాల్య లాంటి వాళ్ళకి ఆ రోజుల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు ఎవరు దొరకలేదు, అందుకే ఆయన రాజ్యసభకి పరిమితం అయిపోయాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఉండుంటే, ఆ రోజుల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఉండుంటే కనుక ఆయన ఖచ్చితంగా ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవాడు, అలాగే ఆయన మీద కేసులు కూడా ఉండేది కాదు. ఒకవేళ కేసులు ఉన్నా కూడా జైలుకి వెళ్ళి రావడమో లేదంటే జైలు నుంచి పరిపాలన సాగించడం ఏదో చేసేవాడు అని చెప్పి చెప్తున్నారంటే ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా ఈ పాయింట్లని ఇంజెక్ట్ చేశాడు అన్న పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలుగా ఉన్నటువంటి సంక్షేమం ఏ రకంగా జరుగుతోంది అన్నది, ఇక రాష్ట్రాలు బాగుపడితే విలువలు సిద్ధాంతాలు అనేవి పక్కన పెట్టేయచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటి, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటాక కూడా దారిద్ర్యం పెరిగిపోయేటట్టుగానే అడ్డగోలుగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయంటున్నారు. దక్షిణాదిలో మొదలైనటువంటి ఈ కల్చర్ ఉత్తరాదికి కూడా పాకింది, అప్పు చేసి పప్పు కూడా పెడుతూ సొంత సొమ్ము దానం చేస్తున్నట్టుగానే ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అమలైనటువంటి మజ్జిగ మీకు మీగడ మాకు అన్న సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి వాటి మాటను ఏం చేశారో అందుకు జగన్ ఎదుర్కొంటున్న కేసులే సాక్ష్యమని, 2004కి ముందు 2 కోట్ల కోసం ఇంటిని తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉన్నవారు ఇప్పుడు 1000 కోట్ల వ్యాపారానికి ఎదిగారంటే ఇంకా అర్థం కాలేదా అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. అంతేకాకుండా ఎవరికైనా అపరిమిత ఆదాయం వస్తున్నప్పుడు పరివర్తన ఉదారత అనేది వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ రెండూ కూడా లేవు. అవినీతి మరింత పెరిగింది. లిక్కర్ విషయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తంతును చూసి మాగుంట శ్రీనివాసులు వంటి వారు ఆ వ్యాపారానికి కూడా స్వస్తి చెప్పేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే ఏ రాష్ట్రమైనా సరే ఆర్థికంగా బలంగా ఉంటుందని, అయితే ఆంధ్రప్రదేశ్లో అది లేకపోగా ఎవరో కన్న బిడ్డలను మరెవరో
కన్న వాళ్ళని తమ బిడ్డలుగా సొంతం చేసుకున్నట్లుగా కంపెనీ యాజమాన్యాలు మారిపోతున్నాయంటున్నారు. సంక్షేమ మత్తులో ఉన్న ప్రజలకు ఇవేమీ పట్టడం లేదు, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇంజెక్ట్ చేసినటువంటి దాంట్లోంచి ఇంకా ఎవరు బయటకు రాలేదు అని చెప్పి, అలాగే పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించలేని స్థితికి ప్రజల్ని చేర్చేశారు ఇక్కడ అని కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి అప్పుల పరిమితి కూడా అయిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల అమ్మకం మీద కన్నేశారని, రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వాధీనంలో ఉన్న ఆస్తుల్ని దానికి బదిలీ చేసి వాటిని కుదువు పెట్టి అప్పు చేయబోతున్నారని, విశాఖలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఆ సంస్థకి బదిలీ చేస్తున్నారని, రహదారులు భవనాలు శాఖకు చెందిన ఆస్తులు కూడా బదిలీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రానున్న కాలంలో ఇంకెన్ని ఆస్తులు బదిలీ చేస్తారో తెలియదని చెప్పి వీకెండ్ కామెంట్లో చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలకు కానీ కేంద్రానికి కూడా పట్టట్లేదని, రాజకీయ లబ్ధి కోసం కేంద్రం కూడా చూసి చూడనట్టే ఉంటుందని, ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను కూడా ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతున్నారని, మీడియా, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను పూర్తిగా టార్గెట్ చేశారు అని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2 ఏళ్లలో అప్పులు సంక్షేమం తప్ప ఇంకేం కనిపించదని, ఎందుకు కూలుస్తాడో తెలియదు, ఏం కట్టింది కూడా ఒకటి లేదు, కోట్ల ఫీజు చెల్లిస్తూ కేసులు వేస్తాడు, గెలిచిన కేసు ఒకటి ఉండదు, ఎందుకు అప్పులు చేస్తాడో తెలియదు, తీర్చే దారి మాత్రం కనబడదు, ప్రజల మీద పన్నుల భారం కనిపిస్తుంది, టెండర్లు ఎందుకు పిలుస్తారో తెలియదు, ఒక్కళ్ళు కూడా టెండర్లో పాల్గొన్నారు అంటూ ఈ పరిణామాలన్నింటినీ కూడా చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశ్వసనీయత పరపతి కోల్పోయింది అనేటువంటి అభిప్రాయం కూడా ఇందులో కలుగుతోందన్నారు. రఘురామ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట కూడా తీవ్రస్థాయిలో జాతీయ స్థాయిలో దెబ్బతింది అని కూడా ఆయన ఇందులో చెప్పారు. ఇదంతా ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి జాతీయ స్థాయిలో పలచబడ్డారు. అదే సమయంలో రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఉత్తరాదిలో ఉన్నటువంటి రాజ్పుత్లు జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారని సమాచారం. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ క్షత్రియ సామాజిక వర్గంలోని ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కొత్తగా ప్లాన్ సిద్ధం చేశారంటున్నారు. టీటీడీ చైర్మన్ లాంటి పదవిని ఆ వర్గాలకి కట్టబెట్టడం ద్వారా దగ్గర చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లడం ఇవన్నీ జరిగాయంటున్నారు. సో ఏదేమైనా రాష్ట్రం కోసమే వచ్చాయని చెప్తున్నారు తప్ప, హోంమంత్రితో జరిగినటువంటి సమావేశంలో అమిత్ షాతో ఏం మాట్లాడి ఉంటారని తెలిసేందుకు కూడా చాలా సమయం పడుతుందని అంటున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో కూడా ఇదే జరిగింది. అది చంద్రబాబు అయినా జగన్ రెడ్డి అయినా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా సరే నరేంద్ర మోడీ కరుణ లేకపోతే ఉపయోగం అనేది లేదు, ముఖ్యమంత్రి అయినా ప్రజల్ని మభ్యపెట్టేందుకు కేంద్రాన్ని అడిగాం ఇది అడిగాం చెప్పడం కామన్ అంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు, ప్రత్యేక ప్యాకేజీని అయినా అంగీకరించండి అని చెప్పి అప్పట్లో నేను చాలాసార్లు చెప్పాను, కానీ సంకుచిత రాజకీయాల పుణ్యం అని చెప్పి ప్రత్యేక ప్యాకేజ్ కూడా మనకి రాలేదు. అప్పట్లో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు, ఆయన కనీసం అదే ప్యాకేజీని ఇప్పిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు వ్యక్తిగత సమస్య, రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సమస్య. చివరికి కరోనాకు ఆనందయిస్తున్న మూలిక ఔషధాన్ని కూడా వైసీపీ తన సొంతం అనేట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఉబ్బసం వ్యాధికి హైదరాబాద్లో బత్తిన సోదరులు వేసే మందు విషయంలో ఏనాడు ఏ ప్రభుత్వం కూడా తమదని చెప్పుకోలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతీది కూడా వివాదమేమవుతుంది అన్నీ వైసీపీవే అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అన్నింటిలో రాజకీయ లబ్ధి పొందాలి అన్న అధికార పార్టీ ఆరాటమే ఇందుకు కారణం అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్లో అన్నారు. అలాగే కనీసం దీనికి ఎబ్బెట్టిగా కూడా అనిపించట్లేదు పాలకులకి, మనం చేసేది తప్పు అన్నటువంటిది కూడా వాళ్ళకి ఏం అనిపించట్లేదేమో. ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల కృషి ఫలితంగా ఏర్పడే ప్రభుత్వాల్లో మనం హుందాతనాన్ని ఆశించడం అనేది అత్యాశ అవుతుంది. రాబోయేటువంటి కాలంలో ఇంకా ఎక్కువగా పంపకాలు చేస్తామని చెప్పి ప్రశాంత్ కిషోర్ను తలదన్నేవాడిని వ్యూహకర్తగా పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటూ ఆయన తన వీకెండ్ కామెంట్లో వ్యాఖ్యానించారు. చాలా పాయింట్ ఇందులో చెప్పుకుంటూ వచ్చారు. సో ఇవన్నీ చాలా వరకు వాస్తవాలే కనిపిస్తాయి, ముఖ్యంగా ప్రజల గురించి. నేను పథకాలు మిగతా అన్ని పక్కన పెట్టేస్తే మనం ఓటెందుకు వేస్తున్నామో మనకే తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు ఓటేయాలంటే మనకు కావాల్సింది కులం, మతం, లేదంటే సామాజిక వర్గం, ప్రాంతీయవాదం, లేదంటే మనకి ఎంత డబ్బులు ఇస్తున్నాడు, వాడు 500 ఇస్తున్నాడు, వీడు 1000 ఇస్తున్నాడు, ఇద్దరి దగ్గర తీసుకుంటాం, ఇద్దరిలో ఓటు ఎవరికి వేస్తామంటే ఉచితంగా నాకేమి ఇస్తావు, ఇచ్చిన వాడికి వేస్తాం. ఇక్కడ నిర్ణయించేది ప్రజలే, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు కాదు అనేది నా అభిప్రాయం. కానీ ఇలాంటి ప్రజలని ఇలాగే చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకునే దిశగా నడిపించేది మాత్రం, ఒక భ్రమలోకి భ్రమతకి గురి చేసేది మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలే. ఇలాంటి వాళ్ళందరూ ఇంకా పార్టీలకి వ్యూహకర్తలుగా పనిచేస్తూ ఉంటే, ఒక స్వచ్ఛమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటే ప్రజలు కూడా వాళ్ళ సొంత అభిప్రాయాన్ని మర్చిపోయి వేరే రకమైనటువంటి అభిప్రాయాన్ని, అంటే ఎవరో ఇంజెక్ట్ చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని బుర్రలో పెట్టుకుని దాని ప్రకారమే నడిచేదంటే, సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయి నుంచి మనం దిగజారిపోయి ఎవరో చెప్పేది అనుసరించే స్థాయికి మనం ఎదిగిపోయాము. ఎదిగిపోవడం అంటే యా ఒక రకంగా ఎదిగిపోవడమే, ఇంకో రకంగా చెప్తే అధఃపాతాళానికి కుంగిపోయాం అనేది మనిషిగా ఆలోచిస్తే తెలుస్తుంది. కులం, మతం, ప్రాంతం, సామాజిక వర్గం
ఇవన్నీ పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం, మనకి ఏం దక్కుతుంది, మనం చేసేదాన్ని బట్టే మనకి దక్కాలి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, మేము పంచి పెడుతున్నాం కాబట్టి ఓట్లు మనకే వేసేస్తారంటే యా డెఫినెట్గా అలాగే ఉంటుంది. ఇంకా రాష్ట్రంలో ఒక ఇటుక పెట్టడం ఉండదు, ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడా కనిపించదు. గతంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా మనదే అని చెప్పుకునే పరిస్థితే ఇక్కడ ఎదురవుతుంది తప్ప ఇంకేం లేదు. సో ప్రజలు ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచన ఉండాలి, సద్విమర్శ ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ, అంటే సొంతంగా మనని మనల్ని విమర్శించుకుంటూ విశ్లేషించుకుంటూ మనం చేస్తుంది కరెక్టా కదా అని ఆలోచించేదానికి ప్రజలు వెళ్ళాలి.